ఇక ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో మనకు తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ ముందుకొస్తున్నాయని అవే ఇప్పుడు అత్యాధునిక సాంకేతికతలు అయితే అటువంటి అత్యాధునిక సాంకేతికతలు పురాతన ప్రక్రియలైన ధ్యానం యోగా వంటి వాటితో మిళితమవటం గురించి మీరు ఏమనుకుంటున్నారు నేను నిజమే అని మీకు గత ఏడాదిన్నరగా చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ప్రపంచంలో జరుగుతున్న ఎన్నెన్నో సమావేశాల్లో మాట్లాడమని నన్ను ఆహ్వానిస్తున్నారు నేను చాలా ఆశ్చర్యపోయాను వాళ్ళు నన్నెందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై మాట్లాడడానికి రమ్మంటున్నారు అని ఎందుకంటే ఆ రంగంలో నిపుణుని కాను అలాగే నా మేధస్సు కృత్రిమమైంది కాదు అందుకే ఈ మధ్య జరిగిన సమావేశంలో అడిగాను అది సెయింట్ పీటర్స్బర్గ్ లో జరిగింది మీరంతా నన్నెందుకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై జరిగే సమావేశాలకు ఆహ్వానిస్తున్నారు నాది సహజమైన మేధస్సు కృత్రిమమైన మేధస్సు కాదు అందుకు వారన్నారు సమస్య ఏమిటంటే మేమిప్పుడు ఏం చెయ్యాలి మా ఉద్యోగాలన్నీ పోతాయే వారందరూ ప్రొఫెసర్లు పెద్ద విశ్వవిద్యాలయాల్లో ఎంఐటి హార్వర్డ్ ఇంకా ఇలాంటి వ్యవస్థల్లో ప్రొఫెసర్లు వారు అడిగారు మేమేం చేస్తాం ఇంకో పది సంవత్సరాల తర్వాత ఎందుకంటే మాకు తెలిసినవన్నీ ఇప్పటిదాకా ఎంతో గొప్పవిగా భావించబడుతున్నవన్నీ ఉన్నట్టుండి ఒక చిన్న పరికరంలో ఉంటాయి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు అర్థం ఏంటంటే సమాచారాన్ని పోగుచేయడం దానిని విశదీకరించడం ఆ తర్వాత మనకు నచ్చిన రీతిలో మనకవసరమైన సమయంలో దాన్ని అందించటం ఇక మీదట ఇది మానవ శక్తి సామర్థ్యాల్లో విలువైందిగా పరిగణించబడదు ఎందుకంటే ఈ పని ఒక చిన్న పరికరం మనిషి కన్నా ఎంతో బాగా చేయగలుగుతుంది ఇప్పటికే ఆ గూగుల్ లేడీ మీ అందరికన్నా తెలివైన దానిలా కనిపిస్తోంది అవునా ఆమె నాకంటే దానిలా కనబడితే పర్వాలేదు నేను చదువుకోనివ్వండి కానీ మీరందరూ ఆమె మన అందరికన్నా తెలివైన దానిలా కనబడుతుందా లేదా మీరేమడిగినా రెప్ప వేయకుండా టక్కుమని జవాబిస్తుంది అంచేత ఇది ఏ స్థాయికి వెళ్లబోతోందంటే బుద్ధిపరంగా మీరు చేసే ప్రతి పని ఇక మీదట తెలివి తక్కువదిగా లేక అర్ధరహితమైందిగా కనబడుతుంది నా విషయంలో ఇది జరిగింది నాకు బహుశా ఓ పదమూడేళ్ళు ఉన్నప్పుడు అనుకుంటా పదమూడో పద్నాలుగు పదమూడే అనుకుంటా మొట్టమొదటిసారిగా నేను ఒక ఫ్లాట్ బెడ్ క్యాలిక్యులేటర్ని చూశాను డానోసానిక్ క్యాలిక్యులేటర్ని ఆ సమయంలో అది చాలా ఖరీదైంది వంద నూట పది రూపాయలు చాలా ఖరీదైంది ఈరోజు మీరు కాఫీకి ఇంతకన్నా కన్నా ఎక్కువ ఖర్చు చేస్తారు నూట పది రూపాయలు హ్యానోసానిక్ సోని అప్పుడు నూట ఇరవై ఐదు అని చేత మేము చౌకైన దాన్నే కొనేవారం నూట పది రూపాయలు హ్యానోసానిక్ అది నాకు చూపెట్టారు నేను ఎప్పుడు కొనలేదనుకోండి ఎవరో కొని తీసుకొచ్చారు నాకు చూపెట్టారు టుక్ టు బదులిచ్చింది అది చూడగానే నాకు తోచింది ఏమిటంటే అయితే మరి నేను నా సమయాన్ని లెక్కల తరగతిలో వృధా చేసుకోవడం ఎందుకు అని నేను అన్నాను నాకు ఇది ఉంటే చాలు ఇక లెక్కల తరగతికి వెళ్ళనవసరం లేదు మీరేం ప్రశ్న వేసినా సరే టుక్ టుక్ ఈ నూరు రూపాయల వస్తువు చెప్పగలదు ఎందుకు ఈ హింస పది సంవత్సరాలు ఈ గణితాలు ఈ లెక్కలు ఇలాంటివన్నీ ఎందుకు అది సైన్ తీటా కాస్ తీటాతో పాటు మీకు కావలసిన ప్రతి కూడా చేయగలదు అప్పుడే నేను అనుకున్నాను మనం ఇలాంటి చెత్త అంతా చేయగలిగే ఓ పెద్ద యంత్రాన్ని తయారు చేయాలి అని అప్పుడు నాకు స్కూల్కి వెళ్లాల్సిన అవసరం ఉండదు మొత్తానికి నా కల నిజమవుబోతోంది రాబోయే పది ఏళ్లలో ఇప్పుడు మీకు తెలిసిన విద్యా విధానం ఇప్పుడు మీకు తెలిసిన వృద్ధులు అర్థం లేనివైపోతాయి ఎందుకంటే ఇప్పుడు వారు ఈ యంత్రాలను తయారు చేశారు కానీ ప్రస్తుతం మనం ఇంకా మన రూపురేఖలతో ఉండేలాంటి యంత్రాలను తయారు చేయడంలో నిమగ్నమై ఉండడం వల్ల అనవసరమైన సమస్యలు తలెత్తుతున్నాయి అదొక డబ్బాలా ఉండి అన్ని పనులు చేస్తూ ఉండొచ్చు కానీ అది మానవ మేధస్సుకు చాలా సిగ్గుచేట్టుగా అనిపిస్తుంది కాబట్టి మనిషిలాగా ఉండేలా తయారు చేస్తున్నాం తెలివైంది ఏదైనా మనిషి రూపంలోనే ఉండాలి అన్నది మన ఆలోచన కానీ మెల్లగా ఆర్థిక పరిస్థితుల వల్ల ఎవరో ఒకరు ఒక పొడవాటి పెట్టె రూపంలో తయారు చేస్తారు అది మనం చేసేవన్నీ చేయగలుగుతుంది దానికి సమయం దగ్గర పడుతుంది ఒకసారి ఇది జరిగిందంటే ఎన్నెన్నో విషయాలు మనం ఏళ్ల తరబడి కష్టపడి నేర్చుకుంటున్న విషయాలన్నీ అర్థం లేకుండా అయిపోతాయి ఇప్పుడే ఒకటి తయారు చేశారు నేను రష్యాలో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న ఓ ప్రముఖ వ్యక్తిని కలిశాను వారు ఇప్పుడు ఒక యంత్రాన్ని రూపకల్పన చేస్తున్నారు ఒక కొనుగోలుదారుడు వచ్చి తనకి ఎటువంటి ఇల్లు కావాలో చెప్తే ఎంత సుందరంగా ఉండాలో తన సంస్కృతి ఎటువంటిదో తనకేం ఇష్టమో అది ఎలా ఉండాలో ఇంకా తన బడ్జెట్ ఏమిటో చెప్తే ఒక యంత్రం పూర్తి ఇంటిని రూపకల్పన చేస్తుంది పది రకాల వేర్వేరు ప్రత్యాన్మాయాలు రంగులతో సహా గోడలకు వేలాడదీసే చిత్రపటాలు ఫర్నిచరు ఇంకా అలాంటి వాటన్నిటితో సహా ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంకో ఐదు నుంచి ఏడేళ్లలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంటిని కట్టగలదట అది ఇంటిని ప్రింట్ చేయగలదట ఇక మీ డిజైన్లో ఉన్నవారి పరిస్థితి ఆలోచించండి అంచేత మీలో చాలా మంది మీ వృత్తిలోంచి తప్పుకోవాల్సి వస్తుంది ఆ యంత్రాలు చేయలేని ఏదో ఒకదాన్ని మీరు చేయగలిగితే తప్ప మీరందరూ అందుకు సంసిద్ధం కావడం ఇప్పటి నుండే మొదలు పెట్టాలి మీరు ఏదో ఒకటి చేయగలగాలి మీ విశ్లేషణ సామర్థ్యానికి అతీతంగా మానవులకి ఎన్నో పొరల్లో వారి మేధస్సు నిక్షిప్తమై ఉంటుంది బుద్ధి అనేది అందులో ఒక చిన్న భాగం మాత్రమే ప్రస్తుతం మన విద్యా విధాన వ్యవస్థ అంతా మనిషి తార్కిక విశ్లేషణ సామర్థ్యాన్ని పెంపొందించడం కోసం మాత్రమే ప్రయత్నిస్తుంది అలా జీవించడమే చాలా గొప్ప అనుకుంటున్నాం మనం లేదు అది కాదు మనకు సమయం ఉంటే దాన్ని అన్వేషించవచ్చు కానీ యోగా పద్ధతిలో చూసినప్పుడు మేము మానవ మేధస్సుని పదహారు భాగాలుగా చూస్తాం మీరు మేధస్సులోని మిగతా పార్శ్వాలను అన్వేషిస్తే అప్పుడు మాత్రమే మీకు ప్రాముఖ్యత ఉంటుంది బుద్ధంతా బుద్ధి అంటే మీ బుద్ధి మీరు సేకరించిన సమాచారం లేకపోతే పనిచేయలేదు అవునా కాదా హలో మీ బుద్ధి మీరు సేకరించిన సమాచారం లేకపోతే పనిచేయలేదు అవునా ఇప్పుడు సమాచారాన్ని సేకరించడం విశ్లేషించడం ఇంకా దాన్ని అమలుపరచడం దాన్ని ఓ యంత్రం మీకన్నా బాగా చేస్తుంది ఓ మనిషి ఎప్పుడైనా తప్పు చేయొచ్చు సమాచారాన్ని అస్పష్టంగా చెప్పొచ్చు కానీ యంత్రం మాత్రం నిర్దిష్టంగా ఉంటుంది అది వాటిని చక్కగా చేసేస్తుంది అంచేత బుద్ధితో మీరు చేయగలిగేవన్నీ అర్ధరహితమైనవిగా అయిపోతాయి ఒక పది పదిహేను సంవత్సరాల్లో మన దేశంలో అది జరగడానికి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు పట్టొచ్చు కానీ తప్పనిసరిగా అది జరిగి తీరుతుంది అంచేత మీరు మీ బుద్ధిని మించిన దాంతో సంసిద్ధులై ఉండాలి నేను బుద్ధిని మించింది అన్నప్పుడు దాన్ని ఎన్నో విధాలుగా చూడొచ్చు నేను మీకు ఒక సాధారణ ఉదాహరణ వినిపిస్తాను సాధారణమైంది ఎందుకంటే మనం మరింత సంక్లిష్టమైన ఉదాహరణలు తీసుకుంటే చాలా ఎక్కువ అన్వేషణ చేయాల్సి వస్తుంది అటువంటి సమయం ఈ రోజు మన దగ్గర లేదు ఉదాహరణకి ఈ రోజు మధ్యాహ్న భోజనంలో మీరేం తిన్నారు మీరు మ్యాగీ తిన్నారా మీలో ఎవరైనా దయచేసి అతను పోషణ చూసుకోండి అతను మ్యాగీ అన్నాడు సరేలేండి ఒకవేళ మీరు నూడుల్స్ తిన్నప్పటికీ ఆ నూడుల్స్ చూడడానికి అతన్లా కనపడదు అతన్లా ఉండదు ఏమాత్రం కూడా కానీ ఇతను తినే ఆ నూడుల్ ఓ మూడు నాలుగు గంటల్లో ఆ మ్యాగీ నూడుల్ ఒక మనిషిగా అయింది అవునా కదా అది ఈ వ్యవస్థలో ఒక భాగమైంది అంటే ఎంతో క్లిష్టమైన ఈ యంత్రాన్ని మీరు మ్యాగీ తో తయారు చేస్తున్నారు ఇది ఒక త్రీ ప్రింటర్ లాంటిది మీరు అందులో మ్యాగీ నూడుల్స్ వేస్తే లేదు నేను మ్యాగీ నూడిల్స్తో చేయబడలేదు సరేనా నేను అంతకంటే మంచి ఆహారాన్ని తింటాను కానీ మీరు ఇందులోకి చపాతీ పంపిస్తే అది ఒక మనిషి శరీరంగా తయారవుతుంది ప్రపంచంలోనే అతి అధునాతనమైన యంత్రం ఇది మీరు దీన్ని తయారు చేస్తున్నది మీరు తింటున్న ఆహారంతో అది ఏదైతే అది అలాగే మీరు తింటున్న ఆహారం మీరు నడుస్తున్న మట్టి అవునా కదా అది లేచి నిలబడుతుంది మరి ఇది త్రీ డి ప్రింటర్ కదా హలో ఆ మేధస్సు మీలో ఉందా లేదా పైగా మీ మెదడులో కూడా కాదు మీ బొజ్జలో అది ఉంది కాబట్టి ఒకవేళ మీరే కనుక మేధస్సులోని ఈ పార్శ్వాన్ని స్పృహతో అందుకోగలిగితే మీరు అత్యద్భుతంగా జీవిస్తారు అవునా అప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు ఏ భంగం కలిగించదు మీరు చాలా సంతోషంగా ఉంటారు ఎందుకంటే చిల్లర పనులన్నీ ఈ యంత్రాలు చేస్తూ ఉంటాయి ఎంత అద్భుతమైన ప్రపంచం నేను దానికోసం ఎదురు చూస్తున్నాను